ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి మనోధైర్యం కలిగి కొన్ని కష్టమైన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తారు. పలుకుబడిని ఉపయోగిస్తారు. శత్రువర్గాన్ని ఒక ఆట ఆడించగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిని, స్థానాన్ని ఏర్పరచుకోవడానికి కష్టపడతారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. వివాహ శుభకార్యాలు ఘనంగా చేస్తారు. ఏలినారు సరి ప్రారంభమైంది. ప్రతి విషయంలోనూ ఆటంకాలు, అనుమానాలు, అవమానాలు, రావాల్సినటువంటి లబ్ధి రాకపోవటం, ప్రమోషన్లు రాకపోవటం, దగ్గరదాకా వచ్చిన సంబంధాలు, అవకాశాలు వెళ్ళిపోవటం, కుదిరిన దొరుకున్నటువంటి వస్తువు దొరుకున్నటువంటి ఉద్యోగం రాకపోవటం, ఇలాంటివన్నీ కూడా సంప్రాప్తమయ్యే పరిస్థితి మకర రాశి వారికి గోచరిస్తుంది. దీనికి పరిహారంగా అఘోర బాస్మతి హోమం చేయించండి. మహాశివరాత్రి నాడు లింగతో భద్రమండలి కూటం వేయాలి, సహస్రలింగాచర చేయాలి. అప్పుడు అఘోర బాస్మతి హోమం చేయిస్తే అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. పిల్లల విషయంలోనూ, పెద్దవాళ్ళ విషయంలోనూ, వాళ్ళ ఆరోగ్య విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. వ్యవసాయ సంబంధమైనటువంటి విషయాల్లో పళ్ళ తోటలు, పూల తోటలు, కూర తోట, కూరగాయలు ఇవన్నీ కూడా సారూకులు పడతాయి. మంచి ఆదాయం వస్తుంది. నిర్మాణ సంబంధమైన విషయాలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా సానుకూలం పడతాయి. ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. అదే కోణంలో పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు. మెడిసిన్కి సంబంధించి బ్రహ్మాండమైనటువంటి ఎగ్జామినేషన్ రాసి తీరా అది రద్దు చేస్తున్నామనేటువంటి వార్త వినడంతో ఇబ్బంది పడతారు. కానీ మీకు మళ్ళీ వచ్చే అవకాశంలోనే సీట్ వస్తుంది. ఇది మీ మంచికే వచ్చిన విషయాలు గుర్తుపెట్టుకోండి. అదే కోణంలో వివాహ శుభకార్యాల సందర్భంగా ఏర్పడేటువంటి పరిచయాలు స్నేహంగా మారుతాయి. ఎన్ని విధాలుగా కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేసినా విమర్శించేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు, పుట్టి మాటలు, తొలి మాటలు మాట్లాడేవాళ్ళు ఉంటారు. అదేదో పెద్ద వేద ప్రామాణికం చెప్పిన మీరు మనసుకు తీసుకొని బాధపడద్దు. ఏడ్చేవాళ్ళు ఏడ్చుకుంటారు, వదిలేయండి. ప్రతి విషయంలోనూ పిల్లల భవిష్యత్తుని, మీ ఆరోగ్యాన్ని, మీ వృత్తిని, మీ స్థాయిని దృష్టిలో పెట్టుకొని మీరు చేసే కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా ఫలిస్తాయి. మీకు ఇష్టమైనటువంటి దేవతకి, దేవుడికి పూజంతో పూర్తయిన తర్వాత ప్రథమతాంబూలాన్ని సమర్పించండి. దాన్ని రాజతాంబూలం అంటారు. తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. మీరు, మీ కుటుంబ సభ్యులు అద్భుతమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇందులో సందేహం లేదు. శాస్త్రాలు చెప్తున్నాయి.